పొంగనూరులో టీడీపీ వైసీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణపై స్పందించడానికి మనతో ఏపీ ఐడీసీ చైర్పర్సన్ బండి పునిశీల మనతో ఉన్నారు. వారి మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. పొంగనూరుకి సంబంధించి ఎటువంటి అనుమతి లేకుండా ఆ పొంగనూరులో ప్రవేశించి టీడీపీ వైసీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణ గురించి మీరు ఏం చెప్తారు? పోలీసులపైన రాళ్లు ఇవ్వడం ఏ విధంగా చూస్తారు? ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో, దిక్కు తోచని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఈ రోజున ఉంది. ఏంటంటే జయప్రకాష్ నారాయణ గారు లాంటి మేధా సంపత్తి వర్గం సైతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని అప్రిషియేట్ చేస్తూ స్వయంగా వారే వచ్చి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం అనేది జీర్ణించుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు. అలాగే గతంలో కుప్పంలో మీరు చూస్తే మున్సిపాలిటీస్కి సంబంధించి క్లీన్ స్వీప్ చేసినటువంటి కుప్పం ప్రజల మీద, అలాగే కుప్పానికి ఇప్పుడు లీడ్ చేస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఏదో పగ తీర్చుకోవాలి అనేటటువంటి నేపథ్యంలో ఈ పొంగనూరు డ్రామా అంతా క్రియేట్ చేసినటువంటి నాటకకర్త చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఆయన్ని చూస్తే ఎంత జాలేస్తూ ఉందంటే, చిట్ట చివరికి రౌడిజం చేయడానికి, రౌడీ మూకలతో ఎదురు దాడులకు దిగడానికి వైసీపీ కార్యకర్తలనే కాదు, చిట్ట చివరికి పోలీసుల్ని సైతం రక్తపు మడుగుల్లోకి దించటానికి సిద్ధపడ్డారంటే వీళ్ళకి పోగాలం దాపరించింది అంటల్లో ఎటువంటి డౌటు లేదు. ఖచ్చితంగా ఆయనే కదా మరి పెద్దిరెడ్డి గారిని పట్టుకొని నీ అంతు చూస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. నీకెంత వయసో ఆయనకి అంతే వయసు. కాకపోతే నువ్వు ముఖ్యమంత్రివైనా ఒకటే, ఆయన ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నా నీకంటే కూడా పదడుగులు ఎక్కువే అని చెప్పని ఆయనకున్నటువంటి క్రేజ్లో కానీ, ఆయనకున్నటువంటి ఫాలోయింగ్లో కానీ, ఆయనకున్నటువంటి మంచితనంలో కానీ, ఆయనకున్నటువంటి రాజకీయ చతురతలో కానీ, నీ అంత కన్నింగ్ మైండ్ కానీ, నీ అంత శకుని చేష్టలు కానీ మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర లేవు. అసలు మా ఎంటైర్ వైఎస్ఆర్సీపీలో కన్నింగ్ అనే మాట మా దగ్గర ఉండదు. అది నీకు నీ బృందాలకే అది పెద్దపీట. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదో అనుకుంటున్నారు, భయపెట్టో మభ్యపెట్టో ఏదో చేసి వైఎస్ఆర్సీపీని తుంగలోకి తొక్కాలి అని నువ్వు అనుకుంటున్న ప్రతిసారి కూడా రెట్టింపు ఉత్సాహంతో ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని చాలా బలమైనటువంటి వేళ్లతో స్థాపించుకుంటోంది వైఎస్ఆర్సీపీ ప్రభుంజనం అనేది. నేను ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు ప్రజల చేతుల్లో అంతమైపోకుండా చూసుకో, నీ పార్టీ అంతమైపోకుండా చూసుకో. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏ నాలుగైతే నీకు ఏ నలుగురు ఎమ్మెల్యేల ఓటుతో నువ్వు ఆడుకున్నావో అదే ఆ సంఖ్య నీకు మళ్ళీ రేపు పునరావృతం అవుతుందేమో, అందులో నువ్వు కూడా ఉంటావో లేదో, నీ కొడుకు బతుకుంటుందో లేదో చూసుకోమని చెప్పని తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఒకవైపు, నీ పప్పు ఒకవైపు, మీ దత్తపుత్రుడు గారు ఒకవైపు వెళ్ళి వైఎస్ఆర్సీపీని తుంగలోకి తొక్కుతాం, వైసీపీని అణగార్చేస్తాం, వైసీపీ తరపున ఎవరిని కూడా నిలబడినీయం, కూర్చోనీయం, తొక్కదీస్తాం, తోలుదీస్తాం, ఏమిది ప్రజలేమన్నా చేతులు కట్టుకుని కూర్చునే వాళ్ళలా కనపడతా ఉన్నారా మీ కంటికి?